స్పీకర్లోతు ఇరుక్కున్న చంద్రబాబు కుడి భుజం. అమరావతి రాజధాని గ్రాఫిక్స్ ఏర్పాటులో చంద్రబాబుకు కుడి భుజంగా పనిచేసిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిగానే కాకుండా ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నందుకే. అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడమే కాకుండా కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఈశ్వరన్ను అన్ని వైపుల నుంచి ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో చేసేది లేక తన పదవులకు రాజీనామా చేసేశారు. ఈశ్వరన్ వల్ల పార్టీతో పాటు ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అన్న భయంతో సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్యూన్ లింగ్ రాజీనామా చేయమని ఈశ్వరన్ను ఆదేశించినట్లుగా సమాచారం. దాంతో చేసేది లేక పదవులకు మంత్రి రాజీనామా చేసేశారు. ఎందుకంటే 2025లో సింగపూర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్లీ గెలవాలంటే ఈశ్వరన్ లాంటి వాళ్ళను ఉపేక్షిస్తే చెడ్డ పేరు వస్తుందని ప్రధాని భయపడ్డారు. ఇక మన దగ్గర విషయానికి వస్తే అమరావతిలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబుతో పాటు అంతా తానే అయి ఈశ్వరన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. సింగపూర్లోని అసెండాస్, శంబకార్, సిన్ బ్రిడ్జ్ సంస్థలు ఏకమే అమరావతిని నిర్మిస్తుందని చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చంద్రబాబు తరచు భేటీలు నిర్వహించి అమరావతిలో రాజధానిని సింగపూర్ ప్రభుత్వమే నిర్మిస్తుందన్న కలరింగ్ ఇచ్చారు. ఒక దేశ ప్రభుత్వం మరో దేశంలోని రాష్ట్ర రాజధానిని నిర్మించడం ఏమిటన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. రాతకోతలు, ఒప్పందాలు అన్ని అయిపోయిన తర్వాత బయటపడింది ఏమిటంటే పై 3 సంస్థలకు సింగపూర్ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని. పైగా ఆ సంస్థలను సింగపూర్ బ్యాన్ చేసిందట. అంటే సింగపూర్ లో బ్లాక్ లిస్ట్ లోని సంస్థలతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చంద్రబాబు ఎందుకు అంటకాగారో అర్థం కాలేదు. ఏదేమైనా ఏపీలో అధికారం మారడంతో అమరావతి ప్రాజెక్టు అటకెక్కింది. అదే సమయంలో ఈశ్వరన్ భాగోతాలు కూడా బయటపడ్డాయి. ఈశ్వరన్ మీద 27 రకాల అవినీతి ఆరోపణలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. మొత్తానికి చంద్రబాబు కుడిభుజం ఈశ్వరన్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారనడం వాస్తవం.